అంటే ఈ దేశాన్ని పరిపాలించినటువంటి జాంబవుని కొలిచేవారు మాదిగ, అదేవిధంగా చిన్న కేశవుని పూజించేవారు మాలలు. ఒడ్ల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరిని ప్రేమిస్తారు, ఎవరిని పూజిస్తారంటే వీరబ్రహ్మ, భవిష్యత్తు కాలజ్ఞానం చెప్పినటువంటి వ్యక్తి. చాకలి వాళ్ళు ఉన్నారు, మడేల స్వామిని పూజిస్తారు. ఉప్పరి వాళ్ళు ఉన్నారు, భగీరథుని పూజిస్తారు. మన కురువాళ్ళు ఉన్నారు, వీరప్పను పూజిస్తారు. గొల్లోళ్ళు ఉన్నారు, శ్రీకృష్ణుని ఆరాధిస్తారు. అంటే ఈ దేశంలో కులాలు మతాలు ఎన్ని ఉన్నా తన కోసం తన ఒక నమ్మకం ఉంది. నేను పలానా వ్యక్తి, పలానా దేవుడు అంటే నాకు ఇష్టం, పలానా వ్యక్తి అంటే నాకు ఇష్టం అని చెప్పే సందర్భం ఉంది. ఆ కోకు సంబంధించినటువంటి వ్యక్తి లంబాడీల ఆరాధ్య దైవమై లంబాడీలు ఎదుర్కొంటే సమస్యల మీద రాజులేని పోరాటం చేసినటువంటి వ్యక్తి సంతు సేవలాల్ మహారాజు. సంతు సేవలాల్ మహారాజు ఈయన 1739వ సంవత్సరం అనంతపురం జిల్లాలో బుద్ధి తాలూకాలో రామ్జీ నాయక్ తాండంలో జన్మించినటువంటి వ్యక్తి సేవలాల్ మహారాజు. సేవదాసు వాళ్ళ అమ్మ నాయనకు సంతానం గల పక్షంలో తులజాబావా అని కళలోకి వచ్చిందంట, నేను మీకు ఒక మగ సంతానం ఇస్తా ఉన్నా. ఆ మగ సంతానం 12 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ బాబుని తీసుకొచ్చి నాకు నరబలి చేయాలని చెప్తా కళలో. వీళ్ళ అమ్మా నాయన ఒప్పుకున్నట్టు కూడా కలబడుతుంది. కొంతకాలం తర్వాత సేవలాల్ జన్మిస్తాడు. పుట్టినప్పటి నుంచి 12 సంవత్సరాల వయసు వరకు అపారమైన జ్ఞాన సంపద కలిగినటువంటి వ్యక్తి సేవలాల్ మహారాజు. 12 సంవత్సరాలు అయితా ఉంది వాళ్ళ అమ్మా నాయన భూములు తీసుకున్నది. ఎట్లా చేయాలని ఆ కొడుకును నరబలి చేయాలన్న ఆలోచనలోకి వస్తుంది. ఆయనకేమో ఎలాంటి మనకు బెంగలేని పరిస్థితి ఉంది. తులజాబావ దగ్గర తీసుకుపోతారు, తులజాబావారు ప్రత్యక్షం అవుతుందట. నరబలి కావాలంటే ఆయన అంటాడు, అమ్మ అమ్మలు కన్నా అమ్మవు నీవు, ఈ భూమమ్మను కన్నా అమ్మవు నీవు. అమ్మ ఎప్పుడైనా పిల్లలను బలి కావాలని కోరుకుంటుందా? కోరుకోదు. నన్ను ఎట్లా కోరుకుంటావు అమ్మ నీవు అంట. తల్లికి జ్ఞానోదయం అవుతుంది, ఆ తులజాబావారికి జ్ఞానోదయం అవుతుంది. అరే ఎట్లా అంటే వాళ్ళు చెప్తాడు, ఏది ఏమైనా సరే నేను నాకు ఇచ్చిన కావాల్సినటువంటి నరబలి కావాల్సిందంట. ఆయన ఒప్పుకోడు, నరబలి కావాలని ఒప్పుకోడు. ఆయన చివరికి ఏం చేస్తా అంటే ఆయన వెళ్ళిపోతారు అక్కడ నుంచి. కొంత 2-3 సంవత్సరాల తర్వాత వాళ్లకు 100,000-1,000,000 పశువులు ఉండేది. ఆ పశువులను పూర్తి ఒకదానికి ఒకటి చచ్చిపోతున్న సందర్భంలో ఉంటే మనకు సేవాలయాల యొక్క తమ్ముడు వచ్చి ఆ అమ్మకు మొక్కుబడి చేసుకుంటాం. ఆ మొక్కుబడి ఏంటంటే మహాభోగ్ యజ్ఞం. మహాభోగ్ ఆ యజ్ఞం చేసుకుంటాడు. లాప్సి అంటే పాయసం. ఇట్లా వండి పెడతాలకు ఆమె సంతోషం అవుతుంది. ఎప్పుడైనా కానీ స్త్రీని పొగిడినాం అనుకోండి, ఆమె ఆకాశం మన మనసంతా ఉప్పొంగిపోతుంది. ఆమె అన్న వరకు నాకు కావాలంటే ఒకటి చెప్తుంది, తరతరాలుగా ఈ వ్యవస్థలో లంబాడీలు ఉన్నంత కాలం నన్ను ప్రేమించాలి, నన్ను పూజించాలి, నన్ను కొలిచి మొక్కితే నేను ఎవరిని ఏమన్నా చెప్తుంది. దానికి ఒప్పుకుంటారు. ఆ క్రమేణా మొత్తం లంబాడీసు కూడా మొత్తం తులజాబావుని భక్తులుగా మారిపోయే సందర్భం ఉంటుంది. ఏమైనా విద్యార్థి అట్లా ఆయన చేసిన సందర్భంలో ఈయన కూడా పరమ భక్తుడు. ఇతర సందర్భంలో ఆ రోజుల్లో మొత్తం మీద బ్రిటిష్ సామ్రాజ్యం ఈ దేశాన్ని పరిపాలించిన సందర్భంలో ఎక్కువగా లంబాడీల మీదనే అఘాయిత్యాలు జరిగేటివి. లంబాడీల స్త్రీలను మానభంగాలు చేసేవాళ్ళు, లంబాడీల పురుషులు చంపేసేవాళ్ళు. ఎందుకంటే లంబాడీలు చాలా అందంగా ఉండేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు కన్ను అల మీద పడి మానభంగాలు చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఊర్లకు వదిలిపోయి లంబాడీ తాండాల్లో అడవిలో జీవించే పరిస్థితి ఉంది. కాబట్టి అందుకే వాళ్ళు అందమైన శరీరాన్ని ఏం చేస్తారు, కప్పుపుచ్చుకోవడానికి ఆడాళ్ళు అయితే మొత్తం మచ్చలు ఓడిపించుకుంటారు. మచ్చలు ఉంటాయి కదా, మచ్చలు ఉంటాయి. మగవాళ్ళు ఏం చేస్తారు, తలపాగలు కట్టుకుంటారు. అట్లా వాళ్ళ అందాన్ని బ్రిటిష్ వాళ్ళకి కనిపించకుండా కప్పుకోవడానికి ముసుకేసుకుంటారు కదా, పెరిగిపోయారు అది వేసుకుంటారు. అందుకేసరమే దేనికోసరం అంటే వీళ్ళు మన బ్రిటిషుల నుంచి కాపాడుకోవడానికి వాళ్ళ యొక్క పోరాటాలు పలు మనకు ముందుకు తీసుకుపోయే సందర్భం ఉంది. ఆ కోకు సంబంధించిన సంతు సేవలాల్ మహారాజ్. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా నిజాం పాలనతోలో నిజాం పాలన వ్యతిరేకించినటువంటి వ్యక్తి సంతు సేవలాల్ మహారాజ్. అందుకే హైదరాబాద్లో మహారాజ్ గంజ్ ఉంటాయి. మహారాజ్ గంజ్ అంటే ఈయన పేరు మీద ఉన్నటువంటి సందర్భం ఉంటాయి. ఈయన ఇట్లా మనకు తమిళ మనకు అనంతపురం జిల్లాలో పుట్టిన తర్వాత కొంతకాలం తర్వాత మహారాష్ట్ర పోతాడు. మహారాష్ట్రలో మరణించిన సందర్భంలో ఒక మాట చెప్తాడు భక్తులకన్నా, చెప్తా అయ్యా నేను మరణిస్తున్న ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి ఆవులండి 3 రోజుల పాటు నా శవాన్ని ఎవరు ముట్టుకోదు, పట్టుకోదు, తాకదు. అట్లా తాకకుండా ముట్టుకోడు పట్టుకోకుండా ఉంటే నేను తిరిగి బతికి వస్తాను అని చెప్తాను.
అందరు కూడా అదే విధంగా చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళ అమ్మ వచ్చి ఏం చేస్తుంది అంటే రెండవ రోజు వాళ్ళ అమ్మకి తెలుస్తుంది, వాళ్ళ అమ్మ వచ్చి ఏ తల్లి అయినా కొడుకు సేవ కన్నముదలో పెట్టి చూసుకుంటా ఉంటుందా, వచ్చి శరీరం మీద పడి ముట్టుకొని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఇక ఆ సేవ ఆయన మళ్ళీ తిరిగి బతికే పరిస్థితి లేకుండా వస్తుంది అని ప్రత్యక్షంగా చెప్తాడు. నేను బతకాలనుకున్నా తల్లి ప్రేమ మూలంగా నేను దూరం అవుతా ఉన్నా, ఏదేమైనా సరే సమాజ నిర్మాణం కోసం మీరందరూ మంచి ఉండాలి. లంబోడీస్ తాగొద్దు, మందు తాగొద్దు, మనం అందుకే మటన్ తినొద్దు, దొంగలుగా మారొద్దు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మనకు సంత్ సేవలాల్ మహారాజు. నిన్న తెలంగాణ ప్రభుత్వం వాడవాడల బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసింది, అందులో భాగంగానే మనం ఇక్కడ చేసుకున్నాం కాబట్టి లాలుకు సలాము సేవ లాలుకు సలాము 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 లంబాడీల ఆరాధ దైవం సేవ లాలుకు సలాము లాలుకు సలాము సేవ లాలుకు సలాము లాలుకు సలాము సేవ లాలుకు సలాము లంబాడీలకు జ్ఞానం నింపిన జ్యోతికి సలాము జ్ఞాన జ్యోతికి సలాము లాలుకు సలాము సేవ లాలుకు సలాము లాలుకు సలాము సేవ లాలుకు సలాము నిజం పోరు నడిపిన జీవికి సలాము పోరు బిడ్డకు సలాము లాలుకు సలాము సేవ లాలుకు సలాము లాలుకు సలాము సేవ లాలుకు సలాము. అట్లా ఎందుకంటే దేవుడా దేవుడా నాకు వరం ఏమని కోరుతున్న సందర్భం ఉంటాయి కదా, మనం సలాం చేసుకుంటున్నాం, మనము సలాం చేసుకుంటున్నాం, నీకు దాసరం అయిపోతున్నాం, నీకు సేవకులుగా మారుతున్నాం అని చెప్పే సందర్భం ఉంది. కాబట్టి మనకు మన యాకోబు సార్ చెప్పినట్లుగా మనిషిని మనిషినిగా ప్రేమించిన వాడే నిజమైనటువంటి మనిషి మహానుభావుడు. మనిషి అంటే మని ప్లస్ సి, మనిషి డబ్బుకు స్త్రీకి లొంగకుండా ఉంటే చాలా గొప్పవాడు. అందుకోసం మనం మనిషిలుగా మారొద్దు, మనుషులుగా మార మనుషులుగా మారాలని చెప్పి మనకు చెప్పినటువంటి సంత మహారాజు తలుచుకుంటూనే ఒకరోజుకు ఇష్టమైన దైవం ఉంటుంది. మన ప్రధానంగా ఇప్పుడు లంబాడీల జీవన పరిచయం గురించి మాట్లాడుకుంటాం కదా, ఇష్టమైన దైవాన్ని పూజిస్తారు వారు సన్నిధిలో వీరు జీవిస్తారు. ఇష్టమైన దైవాన్ని పూజిస్తారు వారి సన్నిధిలో వీరు జీవిస్తారు. ఇష్టమైన దైవాన్ని పూజిస్తారు ఇష్టమైన దైవాన్ని పూజిస్తారు వారి సన్నిధిలో వీరు జీవిస్తారు. ఇష్టమైన దైవాన్ని పూజిస్తారు వారి సన్నిధిలో వీరు జీవిస్తారు. ఇష్టమైన దైవాన్ని పూజిస్తారు వారి సన్నిధిలో వీరు జీవిస్తారు. పూజమ్మను వారు కొలుస్తుంటారు పొట్టేళ్లను వారు కోసుకుంటారు. పోటీవాడి వాళ్ళు తింటుంటారు పోటీవాడి వాళ్ళు తింటుంటారు ఒకరుగా వాళ్ళు జీవిస్తారు. ఇష్టమైన దైవాన్ని ఇష్టమైన దైవాన్ని వారి సన్నిధిలో వీరు ఇల్లు పండుగను చేసుకుంటారు తైత కలాడుకుంటా నడుస్తుంటారు. ఇల్లు పండుగను చేసుకుంటారు తైత కలాడుకుండా నడుస్తుంటారు. పీరు పండుగను చేస్తుంటారు పీరు పండుగను చేస్తుంటారు ఈ కల దాకా తాగుతుంటారు. ఇష్టమైన దైవాన్ని ఇష్టమైన దైవాన్ని సన్నిధిలో మీరు ఇష్టమైన దైవాన్ని సన్నిధిలో మీరు భవాన్ని మొక్కుతుంటారు తలపై నబెట్టుకొని మోసుతుంటారు. భవాన్ని మొక్కుతుంటారు తలపై నబెట్టుకొని మోసుతుంటారు.
సేవలకు దాసులు అంటారు, శివాలకు దాసులు అంటారు, సేవాదాసులుగా మిగిలిపోయినారు. అయుష్టమైన దైవాన్ని, అయుష్టమైన దైవాన్ని సన్నిధిలో వేలు, సన్నిధిలో వేలు వినరా సోదరా, ఇది లంబాడీలా అందాగాలు ఆ జాను బాహులు వీరు, అరుంధతిలా అందగత్యలు, అరుంధతిలా అందగత్యలు అరూపంగా ఉండేటలు లంబాడీలు అంటెనురా వ్యాపార వేతలురా, తాండాలంటే చూడురా సాగరమాని అర్థమురా, రాజపుత్ర వంశం వీరు, రాజపుత్ర వంశం వారు రాజులుగా నిలుస్తారు. అమ్మలాగా చూసేటోళ్ళు, అడవి తల్లిని కొలిచేటోళ్ళు, అమ్మలాగా చూసేటోళ్ళు, ఊరికి దూరంగా ఉండేటోళ్ళు, ఊరికి దూరంగా ఉండేటోళ్ళు ఉపాయంగా బతికేటోళ్ళు. పశువుల కొల్లను పెంచేటోళ్ళు పౌరుషంగా ఉండేటోళ్ళు, పంటలు బాగా పండిస్తారు ప్రకృతిలోనా జీవిస్తారు. కుటుంబ సారా కాస్తారు గుమ్మనంగా వీరు ఉంటారు, గుండె నిబ్బరం కలిగిన వారు, గుండె నిబ్బరం కలిగిన వారు గుణపాల కోలంగని వారు.